धरणी न्यूज जनं कोसम निजं कोसम सामान्य गुंतका अध्यक्ष मोट्टमोदटगा लेबर एंड एंप्लॉयमेंट मोट्टमोदटिदि अध्यक्ष ఈ రోజు మనం ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం రావాలని తెలంగాణ రాష్ట్రం వస్తే ముఖ్యంగా ఈ రాష్ట్ర లో కలిసి ఉన్నప్పుడు అందరికి అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు కార్మికులకు నిరుద్యోగులకు నిరుపేదలకు అనేది मन अंदर तेस विषय अद्यक्ष अंदर मुख्यमंत्री सबजेक्ट का बट्टी उद्यम नड़े निरुद्योग युवक अद्यक्ष आ रोज उद्यम में मन मुख्यमंत्री केसीआर गेमड़ी पदना संवर पा उद्यम में रोड आयन तो पटना निरुद्योग युवक अद्यक्ष अदे विधा तेलंगा ఉన్న కార్మికులు పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయని మా కుటుంబంలో సంతోషం వస్తుందని చెప్పి మరి పెద్ద ఎత్తున ఎన్నో ఆశలతోటి పెట్టుకున్న అధ్యక్ష మనం చెప్పడం కూడా ఆ రోజు ఉద్యమంలో గాని ఎన్నికల సందర్భంలో కూడా మనం చెప్పడం కూడా మన పెద్దలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆ రోజు అట్లే చెప్పిరు అధ్యక్ష ఏమని మన ఇంటికో ఉద్యోగం వస్తది మన వనరులు వస్తాయి మనకు నిధులు వస్తాయి మీ కుటుంబాలన్నీ మారిపోతాయి అని చెప్పడం జరిగింది అధ్యక్ష నిజంగా వాళ్ళ తప్పు కాదు ఈ రోజు అధ్యక్ష ఈ రోజు అట్లా వాళ్ళు నిజంగా నిరాశపడి నిరుత్సాహం పడుతున్నారు అంటే వాళ్ళ తప్పు లేదు ఎందుకంటే మనమే చెప్పినాం రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 100% మనందరికి ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకు అని చెప్పి మనమే చెప్పినాం మన కార్మికులకు సింగరేణి కార్మికులు కాదు మన ఇండస్ట్రీస్ లో పని చేసే కార్మికులకు గాని పేద కార్మికులకు గాని రైతులకు గాని రైతు కూలీలకు గాని ప్రతి ఒక్కరికి మనం చెప్పినాం అది వాళ్ళకి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది మరి ఈ రోజు 7 సంవత్సరాల తర్వాత మరి ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా న్యాయం ఎవరికి జరుగుతుందని చెప్పి ఒకసారి మనం మన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందరికీ ప్రభుత్వం ఉద్యోగం ఇయ్యాలని చెప్పి సభా సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పిన అధ్యక్ష దానికి నేను ఏకీభవిస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అది కష్టమైన పని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేది అది సాధ్యమయ్యే పని కాదు అధ్యక్ష కానీ మనం మాట్లాడిన మాటలతోటి వాళ్ళలో ఆశ రేకెత్తించిన మాట వాస్తవం అధ్యక్ష వాళ్ళు అప్సెట్ అయ్యారు अरे एदो अयितदि एदो जरिगिपोतदि अनुकुंटे ई रोज इट्ला मात्लाडुतुन्नारु एंदि प्रभुत्वंलो उन्न पेद्दलु तेलंगाण राष्ट्रं वच्चिन तर्वात मा बतुकुलु माकु उद्योगालु रालेदन्न आ निराश निस्पृहलो वाळ्ळु उन्नारु अध्यक्ष अटुवंटप्पुडु प्रभुत्वं अधिकारंलोकि वच्चि 7 संवत्सरालु अयिनप्पुडे सरे इप्पटिकैना वाळ्ळकु पारदर्शकंगा मेमु इन्नि चेयगलुगुतामु इंतकंटे एक्कुव चेयलेमु आ चेसेदेदो ई पाटिके चेसेसि మిగతా రకంగా వాళ్ళని స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు లేదా ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఒక ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చి ఒక 50% ఒక చట్టం తీసుకొచ్చి వీలైనంత వరకు వాళ్ళని అకామిడేట్ చేసి ఏదో ఒక రూపంలో ప్రభుత్వం వాళ్ళకి ఒక ఉపాధి కల్పించి ఒక దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈ ఉద్యమం నడిచిన తీరు చూస్తే 1000 మంది ఆత్మ బలిదానం చేసుకున్నోళ్ళు ఎవరు చేసుకున్నారు అంటే కలిసినప్పుడు మా రిక్వెస్ట్ ఏమండంటే రిక్వెస్ట్ ఏందంటే ప్రతిపక్ష సభ్యులుగా మాకు అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులుగా మాకు మినిస్టర్ గారు మాట్లాడనియండి సార్ 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 గౌరవ సభ్యులు వారు సబ్జెక్ట్ మీద పద్దు మీద మాట్లాడవలసింది ఎంతసేపు మాట్లాడినా మాకేం అభ్యంతరం లేదు సార్ నిరుద్యోగం మీద మాట్లాడినా మాకేం అభ్యంతరం లేదు సార్ కానీ దయచేసి పొలిటికల్ స్పీచ్ మాదిరిగా పోతే మాత్రం మరి అది పద్ధతి కాదు సార్ అది కరెక్ట్ కాదు సార్ దయచేసి వాస్తవాలు చెప్పమనండి మేము కూడా వాస్తవాలు చెప్తాం మేము రిప్లై ఇచ్చేటప్పుడు
అంతకంటే మంచిగా చెప్తాం మేము వాస్తవాలు రిప్లై ఇచ్చేటప్పుడు. పొలిటికల్ స్పీచ్ మాత్రం పోవద్దు సార్, సబ్జెక్టు కన్ఫైన్ చేయమని గౌరవ సభ్యుడికి తమను సూచించాల్సిన మనం చేస్తూ ఉంటాం సార్. నా రిక్వెస్ట్ కూడా గౌరవ సభ్యులకు, మీకు మీకు ఇచ్చినటువంటి సమయంలో మీరు దాన్ని ఎట్లా మాట్లాడుతున్నారు మాట్లాడుకోండి, కానీ ఒకటే సబ్జెక్ట్ మీద అరగంట మాట్లాడుతున్నా, నాకు 12 సబ్జెక్టు ఉన్నాయి, 12 గంటలు కావాలంటే దొరకదండి. దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ టైం. నిన్న శ్రీధర్ బాబు గారికి ఇచ్చాము, ఆ సభలో మాట్లాడారు, బట్టి గారు మాట్లాడారు, ఇలా పొద్దున జాఫర్ హుషో గారు మాట్లాడారు, ఆల్ స్పీకింగ్ 15 మినిట్స్. ఇక మా సభ్యులకైతే 5 నిమిషాలు ఇస్తున్నా నేను. ఇక మీరు అంతకంటే మించి నేను 12 సబ్జెక్టు ఉన్నాయి, నేను 12 గంటలు మాట్లాడుతానంటే మాత్రం అది ఐఎమ్ సారీ. ఐ విల్ మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోండి. మీరు గోవాన్ స్పీకింగ్ అధ్యక్ష, అధ్యక్ష నేను మాట్లాడేది ప్రభుత్వాన్ని, సారీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు, ప్రజల సమస్యలు చెప్పాలన్న ఉద్దేశం తప్పితే వేరే దీంట్లో ఉద్దేశం లేదు. ఎవరినో దిగదార్చాలని ప్రభుత్వం మీద ఉమ్మని విమర్శించాలని ఆలోచన లేనప్పుడు ఒక ప్రతిపక్ష సభ్యునిగా ప్రజా సమస్యలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కదా అధ్యక్ష. ఇచ్చిన సమయంలోనే మాట్లాడండి. సమయం అంటే అధ్యక్ష ఒకప్పుడు మీకు నిన్న మేము చెప్పినాం కదా సార్, మేము కొంచెం సమయం ఇవ్వండి సార్, మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? సంవత్సరం తర్వాత అసెంబ్లీ పెట్టి ఒక్క నిమిషం మాట్లాడకపోతే ఎట్లా సార్ సమస్య మాట్లాడదు కదా సార్. రాజగోపాల్ రెడ్డి గారు, అయితే అధ్యక్ష రెండో పాయింట్ చెప్తున్నా అధ్యక్ష, అయితే రాజగోపాల్ రెడ్డి ప్రియర్ మీ ఇప్పుడు సమయానం మీరు మొన్న మాట్లాడినప్పుడు సమయం ఏమన్నారు ఇస్తాను చెప్పాను, అంటే గంటల తరబడి ఇవ్వలేను కదా. ఇంపార్టెంట్ సార్, మీ మీ ఫ్లో లీడర్ గారు వారు మొన్న గౌరవంతో వారు అడిగారు, నిన్న కూడా టైం ఇచ్చాం, నిన్న కూడా మాట్లాడారు, కానీ గంటల సార్ నేను కొంచెం కంట్రోల్ చేసుకుంటే సార్, సార్ ఇక కొట్టింది సార్. సార్ నేను ఏమంటున్నా సార్, ఈ రైతు కూలీలను కానీ కార్మికులను కానీ ఈ నిరుద్యోగులను కానీ ఈ ముఖ్యమంత్రి గారు కాపాడుకొని వాళ్ళకు ఒక భవిష్యత్తు పునర్నిర్మాణం వాళ్ళకు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం అనుకున్నట్టు వాళ్ళు సంతోషంగా లేరు ఈరోజు, వాళ్ళని ఏదో ఒక దారి చూపి ఈ ప్రభుత్వమే వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే కార్మికులకు మనం ఇచ్చే వేతనాలు కానీ కనీస వేతన సవరణ చట్టాలు కానీ ఈరోజు నిత్యావసర వస్తువులు మా బయట మార్కెట్లో రేట్లను చూసుకుంటే మాత్రం వాళ్ళ జీవన ప్రమాణాలు మనం మార్చాలంటే మెరుగుపరచాలంటే తప్పకుండా ప్రభుత్వం వాళ్ళ రిస్కులకు రావాలి, పేద ప్రజలకు కార్మికులకు నిరుద్యోగులకు ఏదో ఒక దారి చూపి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది సార్. నేను ఇక్కడ పెద్ద ఉపన్యాసం చేయదలుచుకోలేదు, కానీ ఉద్యమం జరిచింది వాళ్ళతోటి కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా సార్ ఇక్కడ మన మన మంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు ఉన్నారు సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సరే ఇప్పుడు ఆయన బయటకు పోయిండొచ్చు, గతంలో ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు మాట్లాడినా సార్, నేను మా మున్గోడు నియోజకవర్గంలో చౌటుపల్లి మండలంలో చాలా పరిశ్రమలు ఉన్నాయి సార్, ఫార్మా ఇండస్ట్రీస్ 100 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ 100 ఇండస్ట్రీస్ వల్ల మరి భూమి ఎయిర్ పొల్యూషన్ అయ్యేది, వాటర్ పొల్యూషన్ అయ్యేది మా ప్రాంతంలో. కానీ నేను 2 MPగా MLCగా MLAగా పనిచేసిన 100 సార్లు వాళ్ళ మేనేజ్మెంట్కు లెటర్లు రాసి ఫోన్లో మాట్లాడినా ఏ ఒక్క ఇండస్ట్రీలో కూడా 10% కూడా లోకల్ పీపుల్ లేరు సార్. ఇండస్ట్రీ సార్, యువత ఎంప్లాయ్మెంట్ సార్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూ సార్, ఇది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయనప్పుడు నేను శాసనసభ్యునిగా ఉండి లాభం లేదు సార్, ప్రభుత్వం మంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నా సార్, ఇది ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది సార్. ప్రభుత్వంలా ప్రభుత్వము స్థానిక పరిశ్రమలలో లోకల్ నిరుద్యోగులకు చట్టం ద్వారా 50% ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మీ ద్వారా చెప్తున్నా సార్. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఆవేశంతో మాట్లాడతలేను సార్, ఆలోచనతో మాట్లాడుతున్నా సార్, బాధతో మాట్లాడుతున్నా సార్. ఎందుకంటే ప్రతిరోజు మా దగ్గరికి ఇంటికి వచ్చేది ఉద్యోగం ఇప్పని వస్తున్నారు సార్. నేనేమడుతున్నానంటే గవర్నమెంట్ ఏదైనా చేయండి, మేము ఆపోజిషన్ పార్టీ అయినా సరే సహకరిస్తాం, కానీ ఒక చట్టం తీసుకొచ్చి స్థానిక యువకులకు పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పించే ఆలోచన చేయమని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని కూడా నేను అభ్యర్థిస్తున్నాను సార్. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.